ప్రశ్నించేపైనా దాడులే మిగులుతున్నాయి అంత తెలుసులేదు ఒకప్పుడు ప్రతిపక్షాలు దాడులు చేసేది వేగంగా పోలీసులే దాడులు చేస్తున్నారు ఎందుక పోలీసులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవట్లేదు ప్రభుత్వం ఎప్పుడైంది అనుకోవచ్చు ప్రభుత్వం ఎప్పుడో చట్టాలన్నిటిని కూడా తన చుట్టంగా చేసుకొని అంబేద్కర్ రాజ్యాంగం ముద్దు మాకు రాజారెడ్డి రాజ్యాంగం ముద్దు నేనే ఇప్పుడు ముద్దులు పెట్టి సీఎం అయ్యాను కాబట్టి నేను ఏది చేసినా చెల్లుతాదని చెప్పి అఆలు అంకులు లెక్కలు ఏ స్క్రిప్ట్లు ఇస్తే ఆ స్క్రిప్ట్ల వైజ్గా ఈ పోలీస్ వ్యవస్థ కూడా యంత్రాంగం కూడా నడుస్తుంది పోలీసులు దొంగలైపోతున్నారండి మొన్న సీఏ స్వర్ణలత కేసులో కూడా చూసాము ఈరోజు ఎక్కడైనా కేసులు నమోదు చేయండిరా బాబు ఇదిగో ప్రతిపక్ష లీడర్లుగా మేము వెళ్ళి కంప్లైంట్లు చేస్తే దాని మీద ఒక ఎఫ్ఐఆర్ కానీ ఒక కేసు కానీ దేనికి నమోదు అవ్వకపోగా ఈరోజు తిరిగి మా మీదే సోషల్ మీడియాలో అపసభ్యంగా పోస్టులు పెడితే వాటి మీద మేము వెళ్ళి కంప్లైంట్లు ఇస్తే దానికి స్పందన ఉండదు కానీ ఒక వైఎస్ భారతీరెడ్డి గారు అండి మహిళ చెప్పండి వాసిరెడ్డి పద్మ గారు ఒక మహిళా కమిషన్ అయ్యి ఉండి కూడా ఆవిడ దేనికి ఉన్నారో కూడా మాకు అసలు అర్థం కావట్లేదు దేనికి లేక ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో తెలియట్లేదు ఆవిడకి నిజంగా మేము పోరాటం చేస్తాం పోరాటం చేసిన వారికి మాత్రం ఆవిడ ఇస్తుందంట నోటీసులు ఈరోజు ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదండి ఈరోజు ఏ వ్యవస్థ గురించి అయినా మేము మాట్లాడడానికి చర్చకు సిద్ధమండి మీరు మాట్లాడతారా మేము మాట్లాడమంటారా దేనికైనా సై మేమైతే సిద్ధంగా ఉన్నాం కాకపోతే ఇప్పటికైనా ఈ మహిళలపైన జరుగుతున్న దాడులు అఘాయిత్యాలు అత్యాచారాల గురించి ప్రశ్నించిన ప్రతిపక్షాలకు కాదు కానీ సమాజానికి ఈ ఆంధ్ర రాష్ట్ర మహిళలకి ఆత్మగౌరవంగా మీరు రెడీ రోడ్డు మీద తిరగండి అని మాకు నిరూపించండి ఇప్పుడే చేయండి ఆ విధంగా పద్మగారు మీరు బయటకు ఎప్పుడు వచ్చి స్పందిస్తారో ఏ రోజు వస్తారో ఏ రోజు రావట్లేదు మహిళలుగా మాకైతే తెలియట్లేదండి ఓన్లీ ప్రతిపక్షాలకి నోటీసులు ఇవ్వడానికైనా ప్రభుత్వం తరఫున ప్రభుత్వ కార్యకర్తల పైన ఏం జరిగినా అటు పట్టించుకునే పరిస్థితి ఉంది ఏం చెప్తారు మేడం పద్మగారు అవును ఈరోజు ప్రభుత్వం అనేది సక్రమంగా పాలన అందిస్తుందండి దేనికి ఉంది దేనికి లేదు దేనికి ఇవ్వాలి దేనికి ఇవ్వకూడదు దేనికి స్పందించాలి దేనికి స్పందించకూడదు అవి ఏమైనా చేస్తున్నారో చెప్పండి ఒక అధినాయకుడే మూగోడు గుడ్డోడు చెవుటోడు అయిపోయాడు సొంత ఎగ్జాంపుల్ అండి ఎంపీ మొన్న ఎంవివి సత్యనారాయణ గారు ఉన్నారు భార్యని కొడుకుని కిడ్నాప్ చేశారన్నారు వాళ్ళకే రక్షణ లేదు ఆ అధికార పార్టీకి చెందినకి రక్షణ లేనప్పుడు ముందుకొచ్చి మీడియా ముందుకొచ్చి ఏం జరిగింది అసలు ఏంటి అనేది ఒక్క నాడైనా స్పందించారండి ఓకే అధికార పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గోరెంట్లు కానీ అంబట కానీ అవంతి కానీ ఇలాగా ప్రగల్భాలు పలుకుతూ ఆడవాళ్ళు అసభ్యంగా చేస్తూ ఉంటే వీళ్ళకి సన్మానాలా చేశారు ఏం చేశారు ఏ నోటీస్ ఇచ్చారు క్రమశిక్షణ చర్యలు ఎక్కడ తీసుకున్నారు చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ వాసిరెడ్డి పద్మ గారు కానీ చెప్పండి మహిళా లీడర్లు హోమ్ మినిస్టర్ అయ్యండి తానేటి వనిత గారు ఎక్కడైనా మాట్లాడారండి రోజా ఎక్కడుందండి ఈరోజు ఎంత నీచంగా అసభ్యకరమైన పోస్టులు ప్రశ్నించిన ప్రతిపక్షాలకి ఇదేనా మీరు ఇచ్చే గౌరవం చెప్పండి మీ నాయకులే మీ కార్యకర్తలే సోషల్ మీడియా వేదికను చేసుకొని వెనకాతలుండి దొంగగా దొరవ్వండి మొలతాడున్నాళ్ళు అయితే ముందుకు రండి ఇదిగో నీ బ్రతుకమ్మ లేకపోతే ఇదిగో నువ్వమ్మా అని చెప్పి మాట్లాడండి ముందుకు రండి సమాజంలోకి అంతేగాని ఈరోజు మొలతాడు లేదుగా ఈరోజు మాట్లాడి ఒక సోషల్ మీడియాని వేదికగా తీసుకొని దాంట్లో బహిరంగ నీచంగా ఏదో పెడితే సభాసన కొడక అంటారేమో నుచ్చాన కొడక అంటారు అంతే తప్పితే ఇంకేమీ లేదు ఇప్పటికైనా మారండి బుద్ధి మార్చుకోనండి మీ కార్యకర్తలకే అని తెలిసిన తర్వాత ఎటువంటి నోటీసులు ఇచ్చావు వాసిరెడ్డి పద్మ అని నేను ప్రశ్నిస్తున్నానండి.